తర్వాత మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి దీని మీద. 62,754 పిల్లలు చనిపోయారా లేదా దీని మీద కూడా మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మన వాలంటీర్స్ లాగే మీరు వాలంటీర్స్ అప్పుడు నన్ను తిట్టారు కదా, ఆంధ్ర రాష్ట్రం నుంచి 31,000 పైచిలుకు ఆడపిల్లలు మిస్ అయిపోయిన ఆ రోజు నన్ను తిట్టారు కదా అందరూ. మరి మీకే తెలిసింది కదా పార్లమెంట్ లో సాక్షాత్ కేంద్ర శాఖ సహాయ మంత్రి చెప్పింది. అలాగే ఇది కూడా అడుగుతా ఉన్నాం, ఇన్ని వేల మంది పిల్లలు ఎలా చచ్చిపోయారు, దీనికి మీ బాధ్యత ఏంటి, మీ ఎవరు ఎందుకు కారణాలు, దీని మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ప్రతిసారి మీటింగ్ అనగానే ఒక గంపెడు పేపర్లు పట్టుకొస్తాం, ఒక గంపెడు పేపర్లు దానికి చదవాల్సి వస్తుంది. జగన్ హయాంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వం ఎన్ని తప్పుడు పనులు చేసిందంటే చదివి చదివి గడ్డం కూడా నేర్చిపోతా ఉంది, జుట్టు కూడా ఊడిపోతుంది ఈ మధ్యన, అది కష్టం. ఉదాహరణకి మనకి రైతు, మనకు అన్నం పెట్టే రైతు ముఖ్యంగా దివిసీమ రైతాంగంలో ముఖ్యంగా అవనిగడ్డ నియోజకవర్గం, ఇది వ్యవసాయాధారిత ప్రాంతం. ఇది ఈ ఖరీఫ్ పంటలో ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి అవనిగడ్డ నాగాయలంక కోడూరు మండలాల్లో ఈ కేఈబీసీ కెనాల్ కృష్ణా ఈస్టర్న్ బ్రాంచ్ కెనాల్కి దాదాపు ఈ పట్టిసీమ నుంచి నీళ్లు వచ్చాయి ఇదివరకు. ఉదాహరణకి ఈ అశ్వరావుపాలు గ్రామానికి చెందిన 72,500 ఎకరాలకి ఈ ఆయకట్టు నుంచి నీళ్లు రావాలి, దాదాపు 900 క్యూసెక్కులు నీరు అవసరమైతే ఈ వైసీపీ ప్రభుత్వం ఇస్తుంది 350 నుంచి 400 వరకు, అది కూడా దఫాల వారీగా విడుదల చేయటం. మనకి ఈ ప్రాసెస్లు ఏమైపోతుందంటే ఒకరికి ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క గ్రామానికి ఇచ్చే ప్రాసెస్లో వీళ్ళకి వచ్చినప్పుడు నెక్స్ట్ తడి పెట్టాల్సిన టైంలో రాకపోగా నీళ్లు రాకపోవడం వల్ల పంట ఎండిపోతూ ఉంది. దీని గురించి ఒక్క మంత్రి కూడా దీని గురించి మాట్లాడలా. నేనే కనుక అసెంబ్లీలో కనుక ఉండుంటే రైతాంగం కోసం నివర్ తుఫాన్ అప్పుడు ఎలా వచ్చామో అంత బలంగా ప్రశ్నించేవాడిని రైతాంగాన్ని కోసం. ఈసారి అవనిగడ్డ రైతాంగాన్ని, ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని మిమ్మల్ని ఒకటే కోరుకుంటా ఉన్నాం. నాకు రైతాంగం మీద, నాకు అన్నం పెట్టిన రైతు మీద అమితమైన గౌరవం నాకు. అందుకని నా సొంత డబ్బులు కౌలు రైతులకి ఒక్కొక్కరికి 100,000 రూపాయలు చొప్పున ఇచ్చాం మేము. ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే నేను రైతాంగం కోసం మీకు అండగా ఉండేలాగా మీరు ఈసారి వచ్చే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం ఈ అలయన్స్కి మీరు నిలబడాలని మనస్ఫూర్తిగా, ఎందుకంటే మీకోసం కొద్ది మందికి ఇబ్బంది ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన ఇబ్బంది ఉంటే నేను మీకు హామీ ఇస్తున్నాను, నేను ఒకసారి మాట ఇచ్చానంటే నేను నిలబడతాను, ప్రాణం పోవాలి నాకంటే. డిఎస్సి నిరుద్యోగులు ఇచ్చిన, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిఎస్సి నిరుద్యోగులు ఇచ్చిన మీ వినతి పత్రం నేను తీసుకున్నాను. దీన్ని దాదాపు 50,000 ఉద్యోగాలు మీకు రావాల్సింది, దీని గురించి తీసుకున్నాను. ప్రత్యేకించి జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన రోజున నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఈ ఇష్యూ నేను అడ్రస్ చేస్తాను. నేను కోరుకునేది అలా, లాస్ట్ టైం యువత గుడ్డిగా జగన్ ని నమ్మి మీరు ఓటేశారు, మీరు ఏం జరిగిందో మీకు తెలుసు. సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి ఉద్యోగులను మోసం చేశారు, మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి
మహిళల్ని మోసం చేశారు. లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి యువతను మోసం చేశారు. నేను మీకు మాట ఇస్తున్నా, నేను అద్భుతాలు సృష్టించను, కానీ మీకు సమస్య ఉంటే మీరు నా దగ్గరికి వచ్చి చెప్పుకొని, అవకాశాలు లేకపోతే అవకాశాలు కల్పించే దిశగా. ఇక్కడ నాకు డబ్బు అవసరం లేదు, నేను కూర్చొని 10 మందికి అవకాశాలు ఇచ్చే విధిగా నేను పనిచేస్తాను మీకోసం. ఎందుకంటే నాకు తెలుసు, ముఖ్యంగా యువతలో ఒక 18-20 ఏళ్ళు దాటిన తర్వాత తల్లిదండ్రుల మీద ఆధారపడటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. తల్లిదండ్రులకు ఏదైనా చేదోడు